హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వేడి వేడిగా మైసూర్ బోండా ఇంట్లోనే హోటల్ కన్నా సింపుల్గా ఎక్కువ రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేదానికి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రండి, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా సన్నగా కట్ చేసిన అల్లం, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల ఈ మైసూర్ బోండా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ పోసుకోలేదు, నాకైతే పెరుగు సరిపోయింది. మీకు పెరుగు సరిపోలేదంటే వేడి నీళ్ళు పోసుకోవచ్చు. 10 నిమిషాల వరకు చేతితో ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1/2 గంట సేపు ఉంచుకోవాలి. చూశారు కదా, సాఫ్టీ సాఫ్టీగా వచ్చింది. చూశారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి. మీకు మైసూర్ బోండా తినాలనిపించినప్పుడు ఎక్కువసేపు పిండి నానబెట్టకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఎలా వచ్చిందో. మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, అలాగే లైక్ చేయండి.